హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023 అయితే ఈసారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎస్ఆర్ఎస్ సంబంధించిన ప్లేయర్స్ చాలామంది అసలు ప్రాక్టీస్కే చివరి నిమిషం వరకు వచ్చేలా అయితే లేరు. ఈ డీటెయిల్స్ చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈసారి ఐపీఎల్లో ఏ టీం కోసం మీరు చూస్తున్నారు, ఏ టీం ఫ్యాన్ మీరు అనేది అయితే ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఐపీఎల్ సీజన్ రాబోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2023 మీరు చూడాలంటే డిజిటల్లో ఈసారి మీరు జియో సినిమాలో చూడొచ్చు, అది ఫ్రీగా చూడొచ్చు. సో మీరు ఫ్రీగా ఎలాంటి డబ్బు పే చేయకుండా, ఇంత ముందులా డిస్నీ హాట్స్టార్లో అయితే మీరు డబ్బులు కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు. అండ్ ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి. అండ్ అదేవిధంగా మీరు 4Kలో కూడా చూడొచ్చు, సూపర్ క్వాలిటీతో ఉంటుంది. అండ్ ఇంకో విషయం చూసినట్లయితే ఎస్ఆర్ఎస్కి సంబంధించి కొత్త స్పిన్నర్ అఖిల్ హుస్సేన్ వెస్టిండీస్. సో ఇతడైతే T20 వన్డేలకు రెండింటికి సెలెక్ట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా మీద. అండ్ సౌత్ ఆఫ్రికాలో ఇంకా ప్లేయర్స్ అయినటువంటి మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఐడెన్ మార్కరమ్, ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా దీనికి సెలెక్ట్ కావడం జరిగింది. వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ March 25 వరకు కొనసాగుతున్నాయి, అంటే చివరి వరకు. ఐపీఎల్ 31 స్టార్ట్ అవుతుంది, March 25 వరకు వెస్టిండీస్ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. కాబట్టి ఇందులో ఉన్న ప్లేయర్స్ ఎవరు కూడా ప్రాక్టీస్ క్యాంప్లకు వచ్చే ఛాన్స్ అయితే లేదు చివరి మ్యాచ్ వరకు, చివరి నిమిషం వరకు. సో మ్యాచ్ 1-2 రోజులు ఉందనగా వాళ్ళు వచ్చి ఆ ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అవుతారు. అప్పటికి క్యాంప్స్ కూడా ఉండవు, బహుశా డైరెక్ట్ మ్యాచెస్ ఆడడమే ఈ ఈ సిరీస్లో ఉన్న ప్లేయర్స్ అందరూ. సో మీకు ఎవరు ఏ టీం అనేది మీ ఫేవరెట్ టీం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.